మ్యూకర్ మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్, ఇప్పుడు కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్న వారిని కలవరపెడుతున్న మరో ఇన్ఫెక్షన్. వీరికి దీని నుంచి ముప్పు పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక మంది బ్లాక్ ఫంగస్ బారిన పడి చనిపోయారని వార్తలొస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కేసులొస్తున్నాయి. గడిచిన 3-4 వారాల్లో 5 ఈ ఇన్ఫెక్షన్ గుర్తించామని హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్స్ డాక్టర్లు చెబుతున్నారు. కోవిడ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్ పెరుగుదల తీవ్రతను ఈ సంఖ్య సూచిస్తోందని వారు తెలిపారు. భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్తో పాటు ఈ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా వస్తుంది? దీని లక్షణాలేంటి? మ్యూకర్ మైకోసిస్ ఒక అరుదైన ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో, కుళ్ళిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్ మౌల్డ్ అంటే బూజు వల్ల ఇది వస్తుందని ముంబైలోని కంటి వైద్య నిపుణుడు డాక్టర్ అక్షయ్ నాయర్ తెలిపారు. ఇది మట్టిలో, గాల్లో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ముక్కులో, చీమిడిలో, ఇలా అన్ని చోట్ల ఉంటుందన్నారు. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. ఎయిడ్స్, క్యాన్సర్, మధుమేహం లాంటి వ్యాధులతో బాధపడుతూ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్రాణాంతకంగా మారొచ్చని డాక్టర్ అక్షయ్ వివరించారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వారికి సాధారణంగా ముక్కు దిబ్బడ, ముక్కులో రక్తస్రావం, కళ్ళ వాపు, నొప్పి, కనురెప్పలు బరువుగా అనిపించడం ఉంటాయి. కొంతమందిలో కళ్ళు మసకబారి చివరికి చూపు పోవడానికి కూడా దారితీయొచ్చు. ముక్కు చుట్టూ చర్మంపై నల్లమచ్చలొస్తాయి. చాలామందికి దీనిపై అవగాహన లేక చూపు పోయిన తర్వాత డాక్టర్ల వద్దకొస్తున్నారని, ఆ పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ మెదడు వరకు రాకుండా ఆపరేషన్ చేసి ఆ కన్ను తీసేయాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని కేసుల్లో రోగులకు 2 కనిపించడం లేదని, కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి రోగుల దవడ ఎముక కూడా తొలగించాల్సి వస్తోందని డాక్టర్లు వివరిస్తున్నారు. మ్యూకర్ మైకోసిస్ సోకిన వారిలో మరణాల రేటు 50% వరకు ఉంటుంది. పరిస్థితి విషమించిన కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడటంలో స్టెరాయిడ్లు అనే ఔషధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరోనాపై పోరాటంలో రోగనిరోధక శక్తి అతిగా స్పందించడం వల్ల వచ్చే కొన్ని నష్టాలను అడ్డుకోవడానికి ఇవి తోడ్పడుతున్నాయి. ఇమ్యూనిటీ అతిగా స్పందించడాన్ని నియంత్రించేందుకు స్టెరాయిడ్లను వాడుతున్నారు. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎయిడ్స్ రోగులు, క్యాన్సర్ రోగులు, మధుమేహులు ఈ జాబితాలో ఉంటారు. వీరికి కోవిడ్ సోకినప్పుడు స్టెరాయిడ్లు వాడితే ఇమ్యూనిటీ మరింతగా తగ్గిపోతుంది. అప్పుడు మ్యూకర్ మైకోసిస్ నుంచి ముప్పు పెరుగుతుంది. అయితే సాధారణ ఇమ్యూనిటీ ఉన్నవాళ్లకు కూడా కోవిడ్ చికిత్సలో అవసరమైనప్పుడు స్టెరాయిడ్లు ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోయి మ్యూకర్ మైకోసిస్ సోకే ప్రమాదం ఏర్పడుతుంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో వచ్చిన కొన్ని కేసులతో పోలిస్తే సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తీవ్రత, వ్యాప్తి వేగం తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. దీనికి నరానికి వేసే యాంటీఫంగల్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఒక్కో డోస్ దాదాపు 3,500 వరకు ఉంటుంది. ఈ ఇంజెక్షన్ 8 పాటు రోజూ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ నుంచి సమర్థంగా కాపాడగలదు. కోవిడ్ రోగులు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా తమను తాము కాపాడుకోవాలంటే ఒకే ఒక్క అవకాశం ఉందని ముంబైలోని డయాబెటిక్ నిపుణుడు డాక్టర్ రాహుల్ బాక్సీ చెప్పారు. వైద్యుల సలహా ప్రకారం కోవిడ్ చికిత్స సమయంలో కోలుకున్న తర్వాత స్టెరాయిడ్స్ సరైన డోస్లో తగిన వ్యవధిలో వేసుకోవాలని తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత షుగర్ లెవెల్స్ గురించి వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రాహుల్ వివరించారు. ముంబైలో తాను 30 బ్లాక్ ఫంగస్ కేసులు చూశానని డాక్టర్ అక్షయ్ తెలిపారు. 2020 డిసెంబర్, 2021 ఫిబ్రవరి మధ్య మరో 5 నగరాల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్కు సంబంధించి 58 కేసులొచ్చాయని ఆ నగరాల్లో పనిచేస్తున్న డాక్టర్లు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నవారే. ముంబైలో ఎప్పుడూ రద్దీగా ఉండే సియాన్ ఆసుపత్రిలో గత 2 ఈ ఇన్ఫెక్షన్ కేసులు 24 నమోదయ్యాయి. గతంలో 7 ఇవి 6 కేసులు వచ్చేవి, కానీ ఇప్పుడు పెరిగాయని ఆసుపత్రిలోని ఈఎన్టీ విభాగం హెడ్ డాక్టర్ రేణుకా బ్రాడు చెప్పారు.
వీరిలో 11 మంది ఒక కంటిని కోల్పోయారు, మరో 6 చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది నడి వయస్కులైన డయాబెటిక్ రోగులే. కోవిడ్-19 నుంచి కోలుకున్న 2 వాళ్లకు బ్లాక్ ఫంగస్ వచ్చింది. తాము వారానికి 2-3 బ్లాక్ ఫంగస్ కేసులు చూస్తున్నామని డాక్టర్ రేణుకా తెలిపారు. బెంగళూరులోనూ మ్యూకర్ మైకోసిస్ కేసులు వెలుగు చూస్తున్నాయని, తమ దగ్గరకు వచ్చేవారికి ఆపరేషన్ కూడా చేయలేనంత తీవ్ర స్థాయిలో పరిస్థితి ఉందని బెంగళూరులోని కంటి వైద్య నిపుణుడు డాక్టర్ రఘురాజ్ హెగ్డే చెప్పారు. వీరిలో ఎక్కువ మంది యువతేనని ఆయన తెలిపారు.